ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మనం ప్రముఖ శాస్త్రవేత్త విల్హెల్మ్ కోనాడ్ రాంటిజెన్ గురించి తెలుసుకుందాం. విల్హెల్మ్ కోనాడ్ రాంటిజెన్ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. ఆయనకు 1901లో ఎక్స్రేను కనుగొన్నందుకు నోబెల్ బహుమతిని ప్రదానం చేయడం జరిగింది. రాంటిజెన్ నోబెల్ బహుమతి గ్రహీతల్లో ప్రప్రథముడు. 1895లో రాంటిజెన్ ఒక ప్రయోగాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఎక్స్రే యాదృచ్ఛికంగా కనుగొనబడింది. ఈ ఎక్స్రేను కనుగొనడంతో వైద్య శాస్త్రం భౌతిక శాస్త్రంలో నూతనమైన విప్లవం ప్రారంభమైంది. ఎక్స్రేను ఎముకలు విరగడం, వాటి చికిత్స, మరణాంతకమైన క్యాన్సర్ వ్యాధి చికిత్సకు, ఊపిరితిత్తుల వ్యాధులను కనిపెట్టడానికి, మూత్రపిండాలు, పిత్తాశయంలో రాళ్లను కనిపెట్టడానికి, మానవ శరీరంలో దాగి ఉన్న లోహాలను కనిపెట్టడానికి, స్ఫటికాల నిర్మాణాన్ని నిర్ణయించడానికి వినియోగించడంలోనూ జరుగుతోంది. ఇది ఇంకా చాలా సాంకేతిక ప్రయోగాల్లో చాలా ఉపయోగకరంగా ఉంది. ఎక్స్రేలను యాదృచ్ఛికంగా కనిపెట్టడానికి వెనుకున్న కథ ఆసక్తికరమైనది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఒకరోజు రాంటిజెన్ కాథోడ్ రే నాళికన్న పాక్షికంగా ఖాళీ చేయబడిన గ్లాస్ నాళికలో వాయువులు స్రవించడంతో కాథోడ్ రే నాళిక వద్ద ఉన్న బేరియం ప్లాటినో సైనైడ్ స్ఫటికం ఏవో తెలియని కాంతి కిరణాలను, తెల్లని వెలుగును వెలువరించడం గమనించాడు. అవి అప్పటి వరకు తెలియని కిరణాలు అవడం వల్ల రాంటిజెన్ వాటిని ఎక్స్రేస్ అన్నాడు. రాంటిజెన్ ఈ ఎక్స్రేలను గురించి ప్రయోగాలను నిర్వహించనారంభించాడు. ఆయన ఈ ఎక్స్రేలను తన భార్య చేతి మీదుగా ఫోటోగ్రాఫిక్ ప్లేట్పై ప్రసరింపచేశాడు. ఈ ప్లేట్ను డెవలప్ చేసిన మీదట రాంటిజెన్ తన భార్య చేతి రేఖలు, ఆమె చేతికున్న ఉంగరంతో సహా స్పష్టంగా చూడగలిగాడు. ఆయన చేతి వ్రేళ్ల ఎముకలు ప్రతిబింబం కంటే నల్లగా ఉండటం గమనించాడు. దాంతో ఎక్స్రేలు వెలుగు కూడా చొచ్చుకొని పోని పదార్థాల్లో కూడా ప్రసరించగలవని తెలుసుకున్నాడు. అప్పుడు ఎక్స్రేల ఉపయోగాన్ని ప్రపంచమంతా గుర్తించింది. రాంటిజెన్ ప్రష్యాలోని లెనప్లో 1815 మార్చి 22న జన్మించాడు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం హాలాండ్లో కొనసాగింది. ఉన్నత విద్యాభ్యాసం జ్యూరిక్ విశ్వవిద్యాలయంలో కొనసాగింది. 24 సంవత్సరాల వయసులోనే రాంటిజెన్ భౌతిక శాస్త్రంలో పిహెచ్డి పట్టాను పొందాడు. ఆయన చాలా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకునిగా పనిచేశాడు. ఆయన 1885లో ఊర్జిక్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రాచార్యునిగా పనిచేశాడు. విన్హెల్మ్ కోనాడ్ రాంటిజెన్ తాను కనిపెట్టిన ఎక్స్రేల దుష్ఫలితాల వల్ల 1929లో మరణించాడు. వైద్య శాస్త్రంలో ఇప్పటికీ ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఎక్స్రేలను కనిపెట్టిన రాంటిజెన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక మరో ప్రముఖ శాస్త్రవేత్త గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతగానో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సైన్స్ ఛానల్ సైన్స్ వరల్డ్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.